समैक्य पालनलो अरिगोस पड़ तेलंगानको विमुक्तिनी कल्पिंची पोराडी साधिंचुकुन्ना तेलंगानानु बंगारु तेलंगानगा तीर्चिदिद्देंदुकु ई गड्डपै जन्मिंचिना कारण जन्मुडु सीएम केसीआर अनि कोनियाडारु चोप्पदंडी एम्मेल्ये सुंके रविशंकर सीएम केसीआर प्रतिष्ठात्मकंगा अमलु चेस्तुन्ना कल्याण लक्ष्मी पथकं यावत् देशानिकि आदर्शंगा निलुस्तुंदन्न सुंके स्वयं पालनलो अन्नि वर्गाल संक्षेमं कोसं అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అందరి కోసం తపన పడుతున్న సీఎం కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పర్యటించారు. ఉదయమే గ్రామానికి చేరుకున్న సుంకే స్థానిక ప్రజాప్రతినిధి డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్ తో కలిసి గ్రామంలో కాలినడకన ముందుకు సాగుతూ కనిపించిన వారిని ఆప్యాయంగా పలకరించారు. ఎలా ఉన్నారు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా కళ్యాణలక్ష్మి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆడబిడ్డలకు చెక్కులు చీరలను పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మి చెక్కులను ఇచ్చేందుకు తమ ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు డాక్టర్ అమిత్ కుమార్లకు ఇంటి మహిళలు మంగళ హారతులతో ఇంట్లోకి స్వాగతం పలికారు. సోదర భావంతో చక్కెర కొడుకలు పోశారు. ఆడబిడ్డల సోదర వాత్సల్యానికి సుంకే కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతిక్షణం అండగా ఉండి గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కళ్యాణ లక్ష్మి పథకం యావత్ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పేదింటి ఆడబిడ్డలను ఎవరూ పట్టించుకోలేదని, దీంతో ఆడపిల్లను భారంగా భావించి గర్భంలోని చిదిమేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎదిగొచ్చిన ఆడబిడ్డల వివాహాల కోసం ఉన్న ఆస్తులను అమ్ముకొని పెళ్లిళ్లు చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. అలాంటి రోజులు మళ్లీ రాకూడదని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని చేపట్టిందన్నారు. నిరుపేదింటి ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ మేనమామలాగా అండగా నిలిచి కళ్యాణ లక్ష్మి పేరుతో 116 రూపాయలు అందిస్తున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో నిరుపేదింటి ఆడబిడ్డల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్న ఎమ్మెల్యే సుంకే దేశంలో ఎవరూ కూడా ఆలోచించని విధంగా కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో బాల్య వివాహాలు ఆగిపోయాయని, కళ్యాణ లక్ష్మి పథకాన్ని నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి సైతం అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ హయాంలో దేశానికి ఆదర్శవంతమైన దిక్సూచి లాంటి పరిపాలన తెలంగాణలో కొనసాగుతుందన్నారు. వాళ్ళు అద్భుతంగా మరి ఆ ఇంటికి ఘన స్వాగతం పలికి మరి కేసీఆర్ గారు పంపించినటువంటి ఒక ఆడబిడ్డకు మేనమామలాగా కేసీఆర్ గారు దేశంలో ఎక్కలేనటువంటి విధంగా ప్రతి పేదింటి ఆడబిడ్డకు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందుతున్నటువంటి సందర్భంలో ఇవాళ కోరెంలో కూడా అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో మరి తెలంగాణ రాకముందు ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేసే సందర్భంలో లేదా ఆడపిల్ల పుట్టంగానే లేదా ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే గర్భంలోనే తీసేసే దౌర్భాగ్య పరిస్థితి ఉంటే ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటిగా భావించేటువంటి సందర్భం తెలంగాణ రాకముందు ఉండే. మరి అట్లాంటి సందర్భంలో ఆ ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే ఉన్న భూమో ఇల్లో కుదబెట్టి పెళ్లి చేసేటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రము రాకముందు ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే ప్రభుత్వమే లాంఛనంగా కట్నం పంపాలని మొదటగా 50,116తో అవి సరిపోతలేవని దాన్ని 70,116 చేసి ఆ తర్వాత ఇవాళ 116 అమలవుతున్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆ కళ్యాణ లక్ష్మి పథకం 100,000 రూపాయలు చేరంగానే ఇంటిలో వాళ్ళ ముఖాలలో కళ్ళల్లో చాలా ఆనందం వెలివిరుస్తున్నటువంటి సందర్భం.